वेलकम टू प्राइम टाइम डिबेट विद पीवी तेलंगाणा राजकीयालो आसक्तिकरमैनटुवंटि डैलागु अदे विधंगा वार प्रतिवार लागा उन्नायि प्रधानंगा गत कोद्दि रोजुलुगा बीआरएस चेस्तुन्नटुवंटि कामेंट्स बीआरएस नायकुलु केटीआर गानि अदे विधंगा अंतकुमुंदु कडियं श्रीहरि गानि पल्ला रायशेट्टि गानि चेस्तुन्नटुवंटि कामेंट्स चूस्ते गनुक प्रभुत्वं एक्कुव रोजुलु उंडदु अंटू चेस्तू कामेंट्स लो कोनसागिंपुगा ताजागा केटीआर आर नेलल्लो కేసీఆర్ సీఎం అవుతాడంటూ కూడా వ్యాఖ్యలు ఆసక్తికరమైనటువంటి చర్చకి తెరలేపితే మరోవైపున ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు తాము అధికారాన్ని కోల్పోయాను అనేటువంటి దాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ శాపనార్థాలు పెడుతున్నారంటూ కూడా మరోవైపున సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర నాయకులు కూడా కౌంటర్ ఇచ్చారు డిబేట్కి వెళ్లే ముందు ఒకసారి వివరాలు ఏందో చూద్దాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాటల్లో ఎందుకో ఈ మధ్య కొంత పట్టు తప్పినట్టు కనిపిస్తోంది. ఎన్నడూ లేనిది కేటీఆర్ మాట తూలుతూ ఉండడంతో బీఆర్ఎస్ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ కేటీఆర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మరొక 10 కాలాల పాటు ఏ గుంపు మేస్త్రి వచ్చి బొంద పెడతానన్న కూడా వాళ్ళను బొంద పెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుందాం. కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ విన్నారుగా. కరీంనగర్లో జరిగిన సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్లో కేటీఆర్ చేసిన కామెంట్స్పై మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏక్నాథ్ షిండేతో పోల్చడం కూడా సరికాదని అంటున్నారు. కేసీఆర్ ఓటమి పాలై నెలన్నర కూడా కాలేదు, అప్పుడే అధికార మార్పిడి జరగాలని కోరుకోవడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని డిమాండ్ చేయొచ్చు, అందులో తప్పులేదు. అంతేకాని ఉన్న ప్రభుత్వం కూలిపోయి కేసీఆర్ సీఎంగా త్వరలో వస్తారని అనడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు కూడా తప్పుపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొంత హుందాగా వ్యవహరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తర్వాత జరుగుతున్న పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాల్లో మాత్రం కాస్త ఎక్కువగా మాట్లాడుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎమ్మెల్యేలో మరొకరో మాట్లాడితే పెద్దగా పట్టించుకోరు, కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్కి కాంగ్రెస్ నుంచి కౌంటర్లు బాగానే పడుతున్నాయి. కేటీఆర్ గారు మైకి పట్టుకుంటే చాలు, ఆయన మాట్లాడే మాటలు, ఆయన వ్యవహరించే శైలి గురించి నాకు భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది. ఆయన చూస్తే ఎట్లా త్వరలో ఒక 2 ఏళ్లలో ప్రభుత్వాన్ని వడగొడతా అంటాడు, త్వరలో ముఖ్యమంత్రి అవుతా కేసీఆర్ గారు అంటాడు. కరెక్టే, చేయండి. రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే మహారాష్ట్రలో ఎలక్షన్ జరగబోతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే రేపు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో కేరళలో భారతీయ రాష్ట్ర సమితి కదా, మీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ముఖ్యమంత్రి అవడానికి అర్హత ఉంది, ఆయన కావాలి, మీరు పోరాడాలి, మీరు పార్టీ భారతీయ రాష్ట్ర సమితి భారతదేశ వ్యాప్తంగా బలపడాలని కోరుకుంటున్నా. అంతేకాదు ఎన్నికలకు ముందు బహిరంగ చర్చకు సిద్ధమా అని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సవాళ్లు విసిరితే కేటీఆర్ ఏనాడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కరీంనగర్లో బండి సంజయ్ ఏం డెవలప్మెంట్ చేశాడు అని కేటీఆర్ ప్రశ్నించడం చర్చకు సిద్ధమా అని అనడమే సరికొత్త చర్చకు దారితీస్తోంది. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి, క్యాడర్లో జోష్ నింపడానికి కేటీఆర్ అలా మాట్లాడుతున్నాడని మేధావులు అంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు పోరెడ్డి కిషోర్ రెడ్డి